కరీంనగర్ జిల్లా పరిషత్ ఆవరణలో టీచర్లు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. తెలుగు, ఉర్దూ, హిందీ భాషా పండితుల పోస్టుల అప్గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బతుకమ్మ ఆడారు. హైస్కూళ్లలో పనిచేసే భాషా పండితుల సమస్యలు తీర్చాలని కోరారు. భాషా పండితుల పోస్టులను భాషా పండితులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా గ్వేజ్ పండితులుగా పనిచేస్తున్న తమను అప్గ్రేడ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు టీచర్లు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలన్నారు. అన్ని హై స్కూల్స్లో కూడా అందరూ స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు అన్ని సబ్జెక్టులకు, కానీ తెలుగుకు మాత్రం చాలా అన్యాయం చేస్తూ గ్రేడ్ 2 పండితులను మాత్రమే నియమిస్తున్నారు. వెట్టి చాకరికి మేము ముందుంటున్నాం, కానీ మాకు అసలైన స్థానం దక్కడం లేదని మా ఉద్దేశము. దయచేసి మీరు ఈ విషయంలో ఒకసారి పునరాలోచించి మాకు ప్రమోషన్స్ ఇస్తూ మా పోస్టులన్నీ అప్డేటేషన్ చేస్తారని ఆశిస్తూ మా పండిత పరిషత్ తరఫున అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా అప్గ్రేడేషన్ పండితుల పోస్టుల అప్గ్రేడేషన్ కోసము మేము న్యాయం కోసం పోరాడుతూ బతుకమ్మ ఆటను ఆడాము. నిరసన తెలుపుతూ దేశ భాషలంతా తెలుగులేస్తా అని చెప్పేసి అని చెప్పేస్తూ ముఖ్యమంత్రి గారు తెలుగు భాష మీద ఎంతో పటుత్వం కలిగి ఉన్న అతను కూడా మా పట్ల అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నారు. మరియు లెస్సా అన్నట్టుగా హై స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్స్ ఉండి ఎల్పీలో మేము తెలుగు బోధిస్తూ ఉన్నాము. మమ్మల్ని లెస్ చేయకండి. దయచేసి మా యొక్క విన్నపాన్ని మీరు మనసారా ఒకసారి గ్రహించి మాకు తగినటువంటి న్యాయాన్ని చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఈ విషయంగా ఈరోజు మేము బతుకమ్మల ద్వారా మేము నిరసన తెలియజేస్తున్నాం. పండిత వ్యవస్థ అయినటువంటి 3 భాషలతో పాటు పీఈటీ పోస్టులను కూడా అప్గ్రేడ్ చేయాలి. నెక్స్ట్ మాకు 2014 ఇందిరా పార్క్ వద్ద కూడా మేము ధర్నా చేసినప్పుడు అప్పుడు కవితక్క హయాం లోపల మాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. కానీ దాదాపు 9 సంవత్సరాలు కూడా మేము ఇదే వెయిట్ చేస్తూ అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలతోటి కూడా మేము ముందుకు సాగుతూనే ఉన్నది. కానీ మేము అప్గ్రేడేషన్ అనేది కూడా ఇప్పటి వరకు కూడా మేము సాధించుకోలేక పోయినాము. మరి ఇప్పటివరకు మేము ఒక్కొక్కరము దాదాపు 25 సంవత్సరాల నుండి మేము ఇదే ఎల్పీ వ్యవస్థ లోపల ఇదే ఉన్నప్పటికీ కూడా మాకు తెలుగు, హిందీ, ఉర్దూతో పాటు పీఈటీలను కూడా ఖచ్చితంగా మాకు అప్గ్రేడ్ చేస్తూ పండిత పోస్టులకు మాత్రమే ఇవ్వాలని మేము కోరుకుంటూ